గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల పేరిట కోట్లు వెచ్చిస్తున్నా ఆ సేవలు మాత్రం ప్రజలకు అందడం లేదు. మాతా శిశు మరణాలు తగ్గించేందుకు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు అల్ట్రాసౌండ్ పరికరాలు పంపిణీ చేశారు. కానీ ఆ పరికరాలను ఉపయోగించే వైద్యుల నియామకాలు చేపట్టకపోవడంతో కోట్ల రూపాయలు విలువైన పరికరాలు మూలన పడ్డాయి. ఆ జాబితాలోకి ఫిజియోథెరపీ పరికరాలు కూడా చేరాయి. ఫిజియోథెరపీ వైద్యుల నియామకం చేపట్టకుండానే లక్షల విలువ చేసే పరికరాలు పంపిణీ చేశారు. కర్నూలు, కడప జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం లక్షలు వెచ్చించి పంపిణీ చేసిన ఫిజియోథెరపీ పరికరాలు నిరుపయోగమైన వైనంపై ఏపీ 24/7 స్పెషల్ స్టోరీ. సీమ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లోని సామాజిక ఆరోగ్య వైద్య కేంద్రాల ద్వారా అదనపు సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టింది. ప్రతి కేంద్రానికి సిటీ స్కానింగ్, ఎక్స్రేతో పాటు దంత సంరక్షణ కోసం అవసరమైన పరికరాలను సరఫరా చేశారు. వీటితో పాటు అదనంగా 2014లో ఫిజియోథెరపీ చికిత్స అందించాలన్న లక్ష్యంతో ఒక్కొక్క కేంద్రానికి 3 లక్షల నుంచి 4 లక్షల విలువైన అత్యాధునిక పరికరాలను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆలూరు, వెలుర్తి, యాలూరు, ఆవుకు కోవెలకుంట్ల, కోడుమూరు, ఆళ్లగడ్డ, డోన్, ఓర్వకల్లు, పాండ్యం, సున్నిపెంట, వెలిగోడు, ఆత్మకూరు, మిడుతూరు, నందికొట్కూరు కేంద్రాలలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. కడప జిల్లా జమ్మలమడుగు, బద్వేలు, మైదుకూరు, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, లక్కిరెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో పనిచేసే సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధీనంలో పనిచేస్తున్నాయి. కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించి, రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈ యొక్క సామాజిక ఆరోగ్య కేంద్రాలకి అప్పజెప్పడం జరిగింది. అయితే ఇవాళ ఆ యొక్క యంత్రాలంగా చూసినట్టయితే కారు షెడ్లల్లో లేకపోయినట్టయితే పాడుబడినటువంటి ఈ యొక్క స్టోర్ రూములలో వాటిని భద్రపరచడం జరిగింది. ఇది 2015లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఇవాళ 2018 నాటికి కూడా దానిని ఉపయోగించుకునే స్థితి లేదు. మరోవైపున ఆలోచించినట్టయితే ఇవాళ ఏ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కూడా ఫిజియోథెరపీ ఏదైతే కోర్స్ పూర్తి చేస్తున్నారో అటువంటి డాక్టర్ల యొక్క నియామకం కూడా ఇంతవరకు జరగకపోవడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం. ఒకవైపున కొన్ని కోట్లు వెచ్చించి యంత్రాలను అయితే కొన్నారు, కానీ ఇవాళ వాటిని ఏదో ఒక స్టోర్ రూమ్లో ఉంచడమో జరుగుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపరచడం కోసం ప్రభుత్వం అత్యాధునిక పరికరాలు పంపిణీ చేయడం హర్షణీయమే అయినా వాటిని వినియోగించే వైద్యులను నియమించడంలో విఫలమవడంతో కోట్లాది రూపాయల పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఫిజియోథెరపిస్టుల నియామకం చేపట్టకుండా లక్షల విలువైన అత్యాధునిక పరికరాలను అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పట్టణ, నగర స్థాయిలో రోగులకు అందుబాటులో ఉన్న వ్యాయామ సాధనాలతో పాటు విలువైన పరికరాలు పంపిణీ చేసి 3 ఏళ్లు కావస్తోంది. అయినా ఫిజియోథెరపిస్టులు లేకపోవడంతో కొన్ని కేంద్రాలలో పాత సామాగ్రి దాచే స్టోర్ రూంలో వీటిని పడేశారు. మరిన్ని కేంద్రాలలో వీటి జాడే కనిపించడం లేదు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రామకృష్ణ.
నేను కర్నూలు ఫిజియోథెరపీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫిజియోథెరపిస్ట్ని. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ నందు ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ స్టోర్ రూమ్లో ఉన్నాయి అనే విషయం తెలిసింది. వారి ద్వారా నేను వీడియోస్ చూశాను కొన్ని. అందులో ఏంటంటే 2014 నుంచి గవర్నమెంట్ నుంచి ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి సుమారు 3 లక్షల రూపాయల ఫిజియోథెరపీ ఎక్విప్మెంట్ అనేటివి ఉన్నాయి. ఆ ఎక్విప్మెంట్ ఎంత విలువైనవి అంటే సిటీ లెవెల్ అంటే హైదరాబాద్ లెవెల్లో లభ్యమయ్యే ఎక్విప్మెంట్ ఇప్పుడు ఆ పిహెచ్సి సెంటర్ స్టోర్ రూమ్లో ఉన్నాయి. యాక్సిడెంట్స్లో గాయపడిన వారికి ఫిజియోథెరపీ పరికరాల ద్వారా చికిత్స అందిస్తే వారు త్వరగా కోలుకుంటారు. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రాలకు సైతం పరికరాలు సరఫరా చేసింది. షార్ట్వేర్ థెమీథెరమ్ అనే పరికరం దీర్ఘకాలంగా వేధించే నడుము, మెడ, మోకాలు నొప్పి నివారణకు ఉపయోగపడుతుంది. సర్వకల్ అండ్ అంబర్స్, వీటి ద్వారా స్పైనర్ కార్డ్ డిస్క్ సమస్యలతో బాధపడే రోగులకు ఉపశమనం కలుగుతుంది. వాకస్, పక్షపాతం వల్ల నడవలేని స్థితికి చేరిన రోగులను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది. క్వాడ్రీసిప్ టేబుల్స్ ద్వారా కండరాలు బలపడేలా చేస్తుంది. ఇప్పుడు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో గల ఎక్విప్మెంట్ నేను వీడియో చూశానండి. అందులో షార్ట్ వేవ్ థెరమీ అని ఉంది. సో అది చెప్పాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కాకుండా హైదరాబాద్ లెవెల్లో అన్ని సిటీస్లో లభ్యమయ్యే చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్. అది విత్ హ్యాండ్స్ ఉందన్నమాట. దానివల్ల ముఖ్య ఉపయోగం ఏంటంటే దీర్ఘకాలిక నొప్పులు, జాయింట్ల మోకాలు నొప్పులు కానీ, వెన్నెముక నొప్పి కానీ, మెడ నొప్పులు కానీ, ఆ నొప్పులకు సంబంధించి చికిత్సకి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ట్రాక్షన్ టేబుల్ చూశాను, 5 లెవెల్ ట్రాక్షన్ టేబుల్, అది చాలా అత్యాధునికమైనది. సో అందువల్ల ఏంటంటే మనకి ఇప్పుడు మెడ నొప్పి, డిస్క్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పి, వెన్నెముక ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా, ఆ ట్రాక్షన్ టేబుల్ వల్ల దానికి ఆపరేషన్ లేకుండా చికిత్స చేసుకోవడానికి చాలా వీలుంటుంది. ఇటువంటి ఎక్విప్మెంట్ అసలు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చాలా అరుదు చెప్పాలంటే. కర్నూలు జిల్లాలో పంపిణీ చేసిన పరికరాల కంటే కడప జిల్లాలో సామాజిక ఆరోగ్య కేంద్రాలకు మరింత విలువైన పరికరాలను పంపిణీ చేశారు. మైదుకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోని పరికరాలను పరిశీలిస్తే హైదరాబాద్లోని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో కనిపించే పరికరాల్లా ఉంటాయి. ఈ పరికరాలను చూసిన ఫిజియోథెరపిస్టుల అసోసియేషన్ వైద్యులే ఆశ్చర్యపోయారు. కానీ ఏం లాభం? ఎదురుగా చూసి ఇంత గొప్ప పరికరాలు ఉన్నాయని చెప్పుకోవడమే తప్ప వాటి వల్ల ఒక్క రోగికి కూడా ప్రయోజనం కలగడం లేదు. ప్రమాదాల్లో గాయపడిన వారు చికిత్స పొందిన అనంతరం పూర్తి స్థాయిలో కోలుకోవాలంటే విధిగా ఫిజియోథెరపీ సేవలు చేయాలి. ప్రైవేటు ఆసుపత్రిలో ఫిజియోథెరపీ చేయించుకోవాలంటే రోజుకు 300 రూపాయలు చెల్లించాల్సిందే. లేవలేని స్థితిలో ఉన్న రోగులకైతే ఫిజియోథెరపీ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా పేదవారికి అందించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం వైద్యుల నియామకంలో అలసత్వం వహించడం వల్ల పరికరాల కొనుగోళ్లకు పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
ఎద్దు ఈనిందంటే ఘాటికి కట్టయ్య అన్న చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు. ప్రధానంగా ఆసుపత్రులలో ఫిజియోథెరపిస్ట్ల నియామకం చేపట్టకుండానే అవసరమైన ఎక్విప్మెంట్ను కొన్ని ఏళ్ల క్రితం సరఫరా చేశారు. అయితే వాటిని నేటి వరకు ఉపయోగించకపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి ఆసుపత్రులలో ఫిజియోథెరపిస్ట్ నియామకం చెరిపి తమకు సేవలు అందజేసేలా చర్యలు చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరా పర్సన్ స్వామితో శ్రీనివాస్, ఏపీ 24x7 నంద్యాల.